ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పన్నలూరు మండలం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు కలవకూరి బ్రహ్మయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం 21,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన విఆర్ఏలను గుర్తించి విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. కలవకూరి బ్రహ్మయ్య గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ ని ఈరోజు మేము मुख्यमंत्री गारु आ रोज मैं वग्दाला भाग एन कग्दाला भाग में मैं गवर्नमेंट वस्तु मूर्ण मूड़ संवसंटे आगे आगे इरवे वेस्तान नीन वग्दान कहीं मूड़ संवस ने वार रोज चना का मूड़ संवसाली एम ग्राम रेवेन्यू सहकार संघम राष्ट्र मतदी इरवे वेल मंद सत्ता वे एलक्षन मी अंत चूं का అని అన్న కూడా ఈ రోజున మా డిమాండ్లు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిన్న పిఆర్సీలో కనీసం ఒక్క మాట అయితే ఒక్క మాట కూడా మా గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ రోజుకైనా మా యొక్క డిమాండ్ మీరు పరిగణలోకి తీసుకొని మీ రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి మమ్మల్ని మా యొక్క ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసి అలాగే 21,000 కనీస వేతనం పెంచి నామినీలుగా ఉన్న ముసలాళ్ళు ఉన్నారు కనీసం 60 మాకు ఇది పదవి విరమణ కూడా లేదు ఇంతవరకు. కాబట్టి మాకు 60 సంవత్సరాలు పరిగణలోకి తీసుకొని రిటైర్మెంట్ వయసు కల్పించి నామినీల్ని ఉద్యోగస్తులుగా తీసుకొని మా డిఏని రికవరీ చేయది ఎంత దుర్మార్గం. పాత జీవోని ఉన్న కనీసం 10,000 రికవరీ చేస్తున్నాడు ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న వస్తాడని ఎదురు చూసాం కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు దాటినా మా డిమాండ్ ఒకటే పరిష్కారం కావట్లేదు. మెదక్ జిల్లా